జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. అదిరే అభి టీమ్ లో చిన్న చిన్న రోల్స్ వేస్తూ వచ్చిన తర్వాత స్క్రిప్ట్స్ అందిస్తూ తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాయి. తన పంచుల ప్రవాహంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు హైపర్ ఆది. ఈ మధ్య సినిమాల్లో కూడా బాగానే కనిపిస్తున్న ఆది మొదటిసారి బాలకృష్ణ కాంట్రవర్సీపై నోరు విప్పాడు. హైపర్ ఆది దాదాపు సంవత్సరం క్రితం బాలకృష్ణ మీద సెటైరికల్ గా ఒక స్క్రిప్ట్ చేశాడు. ఆ స్క్రిప్ట్ చూసిన బాలయ్య ఆదికి వార్నింగ్ ఇచ్చాడని, బాలకృష్ణ ఫ్యాన్స్ నుండి ఆదికి బెదిరింపులు వచ్చాయని అన్నారు. కానీ ఆది చెప్పిన వర్షన్ వేరేలా ఉంది. అసలు బాలకృష్ణ గారు తనకు ఎలాంటి వార్నింగ్లు ఇవ్వలేదని అన్నాడు. యూట్యూబ్ ఛానల్ వారు వ్యూస్ కోసం అలాంటి వార్తలు రాశారు తప్ప అసలు అందులో విషయం ఏమీ లేదని అన్నారు. అయితే ఆది ఒక స్కిట్ విషయంలో బాలకృష్ణ అభిమాని ఒకరు ఫోన్ చేసి జబర్దస్త్ టీమ్ లో ఒకరిని బెదిరించింది వాస్తవం అని, అయితే అది తాను మాత్రం కాదని అన్నాడు ఆది. ఎప్పుడో జరిగిన విషయంపై ఆది ఇప్పుడు అసలు విషయం ఇది అని చెప్పడం న్యూస్ మరింత వైరల్ అవుతోంది. ఈ మధ్య జబర్దస్త్ షోలో కన్నా బయట ఎక్కువగా కనిపిస్తున్న ఆది జనసేన తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈ మధ్య వేరే పార్టీ వాళ్ళతో గొడవ పడే హంగామా చేసిన సంగతి కూడా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. ఆది ఎందుకు ఇలా కాంట్రవర్సీగా మారుతున్నాడు, ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామానా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.